స్టేషన్ లోంచి ఫ్యూచర్ లోకి వెళ్దాం పదండి ఆకాశవాణి వార్తలు చదువుతున్నది డి పులాసలే బాబు ఇది ఆకాశవాణి కాదు దూరదర్శన్ న్యూస్ రీడింగ్ టైం ఉంది స్విచ్ నొక్కుతాను రెడీగా ఉండు రే 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 అబ్బా ఇంకా టీవీ చూస్తూ కూర్చున్నారేంట్రా రెడీగా ఉండండి ఓవర్ యాక్టింగ్ చేశారంటే చంపుతా ముగ్గురికి కలిపి ఒకే సమాధి కట్టారు విశాఖపట్నం మొత్తానికి అదే పెద్ద సమాధి మై గాడ్ యా డాక్టర్ రూల్ఫా ఉల్ఫా పేషెంట్ కి నీరసంగా ఉన్నట్టుంది భోజనం పెట్టండి ఓకే ఓకే తీసుకోండి బామ్మగారు ఇది భోజనం ఏమిటి మీరు వందేళ్ల వెనక ఉన్నారు కదా ఇప్పుడు కాఫీ టిఫిన్ నీళ్లు వగైరా అన్ని క్యాప్సూల్స్ రూపంలోనే ఇది చికెన్ ఇది మటన్ ఇది బిర్యానీ ఇది ఆవకాయ పచ్చడి ఇది గోంగూర పచ్చడి మీకేది కావాలో అదే పుచ్చించవచ్చు నాకేది వద్దు హాయ్ ఎవ్రీబడి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 101వ వర్ధంతి సందర్భంగా రష్యా అధ్యక్షుడు శ్రీ గుచావ్ బచావ్ చైనా అధ్యక్షుడు శ్రీ పింగ్ పాంగ్ పింగ్ అమెరికా అధ్యక్షుడు శ్రీ ఒనీడా ఫిలిప్స్ బుష్ తమ సంతాప సందేశాలని అందించారు ఈ రోజు చంద్రమండలం మీద జరిగిన మందిరం మసీదు తన్నులాటలో ఇద్దరు కాలు జారి వైజాగ్ జగదాంబ సెంటర్ లో ఉన్న రేషన్ షాప్ క్యూ జనాల మీద పడిపోగా పాపం 22 మంది చనిపోయారు అంగారక గ్రహంలోని బ్లూ ఫాక్స్ స్టేడియంలో జరుగుతున్న 1 అవర్ గ్రహాల కప్పు క్రికెట్ పోటీలో శనిగ్రహం జట్టు మీద భారత జట్టు 335 పరుగుల తేడాతోటి చిత్తుగా ఓడిపోయింది ఆ అవమానాన్ని భరించలేక టీమ్ కెప్టెన్ బజారుద్దీన్ వైస్ కెప్టెన్ విపుల్ దేవ్ ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగు గంగలోకి దూకారు అయితే నీళ్లు లేక కాళ్ళు విరిగాయి హాయ్సి ఇప్పుడే అందిన తాజా కంప్యూటర్ వార్త 100 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్లిన రామలక్ష్మి అనే స్త్రీ కోమాలోంచి బయటకు వచ్చి ఈ వార్తలు చూస్తున్నట్టు తెలిసింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం గోవిందా గోవిందా నేను కోమాలోంచి బయటకు వచ్చినట్టు ఈ టీవీ వాళ్ళకి అప్పుడే ఎలా తెలిసింది ఇది కంప్యూటర్ యుగం కదో అదంతే అన్నట్టు ఇప్పుడు వైజాగ్ లో ఆడవాళ్ళు మగాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఉంటారు ఆడవాళ్ళు అంట్లు తోముకుంటూ మగవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు అదేంటి దానికి రివర్స్ లో ఉండాలి కదా 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కొంతకాలం ఉన్నారట మా తాత చెప్పారు ఆ తర్వాత తొర్ర గుహల్లో ఉన్న యోగిని జంబలకడి పంపకి విరుగుడు మంది ఇచ్చేసి అందరినీ మళ్ళీ మామూలు మనుషులు చేసేసిందా చెయ్యలేదే నా సన్ ఫ్లవర్ ఇప్పుడు నేను వెళ్ళి చేయిస్తా నువ్వు నాటకం
మనం డ్రెస్ మార్చుకొని యోగిని దగ్గరికి వెళ్దాం పద వెళ్ళడానికి వీలేదు मुझे నేను ఒక యోగిని దగ్గర నుంచి తెచ్చిన జంబలకడ పంప మందు వల్ల ఆడవాళ్ళకి మగ లక్షణాలు మగవాళ్ళకి ఆడ లక్షణాలు వచ్చాయి. ఆ రహస్యాన్ని తెలివిగా నా దగ్గర నుంచి రాబట్టి వాళ్ళు దానికి విరుగుడు మందు తేవడానికి వెళ్ళారు. ఇప్పుడు గాని వాళ్ళని అడ్డుకోకపోతే మనకి మళ్ళీ వంటింటి చాకరీలు బారిస బ్రతుకులు తప్పవు. అయితే ఇప్పుడలా వాళ్ళ గంటలు నేను పగలగొడతాను. నన్ను రిలీజ్ చేయండి. యోగిని గారు స్వామిని గారు యోగిని గారు ఎవరు అయినా మీరు గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం స్వామి నమస్కారం స్వామి మీరు మీరు ఇక్కడ స్వామి ఆ మధ్య అమ్మాయికి ఒక మంది ఇచ్చారు జంబలకడి పంప అవును స్వామి ఆ అమ్మాయి పేరు రామలక్ష్మి గారు అవును ఇంతకీ మీరు ఆ స్వామికి శిష్యులం చిదంబరానంద స్వాములు మా అమ్మాయి ఇచ్చిన మందు ఆ రోజు అమ్మాయికి మేమే ఇచ్చాం నువ్వా అయితే ముందు నిన్ను చిత్తబడొద్దు అసలు మేము బక్క ప్రాణులు చిత్తబడితే చేస్తాం నేను చేస్తే అసలు రహస్యం మీకు చెప్పలేము అసలు రహస్యం అవును చిరంజీవి అదేంటో త్వరగా చెప్పు బాలకృష్ణ మా అమ్మ పురుష జాతి మీద ద్వేషంతో పరిశోధన చేసి ఒక మందుని సాధించింది అదే జంబలకడి పంబ అది తాగితే పురుషులు స్త్రీలుగాను స్త్రీలు పురుషులుగాను ప్రవర్తిస్తారు అయితే పురుష జాతికి ఏ మాత్రం అన్యాయం జరగడం ఇష్టం లేని మేము మా అమ్మకి తెలియకుండా రహస్యంగా జంబలకడి పంబకి ఒక విరుగుడు మందు కనిపెట్టాం అదే పంబలకడి జంబ ఆ రోజు ఆ బాలిక ఇక్కడికి జంబలకడి పంబ కోసం వస్తే మేము మా అమ్మకి తెలియకుండా జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపేసి ఇచ్చి పంపేశాం ఆ తర్వాత నాలిక ఖర్చుకున్నాం తప్పు చేసినట్టు తెలుసుకుని తప్ప అవును జంబలకడి పంబ తాగిన వాళ్ళకి పంబలకడి జంబ తాగించాలి కానీ పరపాటన మేము జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపిచ్చేశాం తర్వాత తెలిసింది అది వికటించి ఘోరాలు జరుగుతాయి ఘోరాలా అంటే ఏం జరుగుతాయి దాని ఫలితం ఐదు దశల్లో ఉంటుంది మొదటి దశలో ఆడవాళ్ళు మగవాళ్ళుగాను మగవాళ్ళు ఆడవాళ్ళుగాను ప్రవర్తిస్తారు ఈ దశ ఒక నెల రోజులు ఉంటుంది రెండో దశలో చిన్న పిల్లలు పెద్దవాళ్ళుగాను పెద్దవాళ్ళు చిన్న పిల్లలుగాను ప్రవర్తిస్తారు ఈ దశ రెండు రోజులే ఉంటుంది మూడో దశలో వేష భాషలు గొంతులు మారిపోతాయి నాలుగో దశలో అందరూ పిచ్చివాళ్ళైపోతారు ఆ దశ ఒక్క గంట సేపే ఉంటుంది ఆ గంట దాటితే అతి భయంకరమైన ఆఖరి దశ అంటే అంగ మార్పిడి అల్లకల్లోలం ఆడవాళ్ళ అవయవాలు మగవాళ్ళకి మగవాళ్ళ అవయవాలు ఆడవాళ్ళకి వచ్చేసి అంతా పిచ్చివాళ్ళుగా స్థిరపడిపోతారు ఆ తర్వాత వద్దు ఇక చెప్పద్దు వెంటనే దీనికి విరుగుడు కావాలి అర్జెంటుగా మీ అమ్మని పిలువు కష్టం నాయన అర్జెంటుగానే కాదు ఆలస్యంగా కూడా ఆమె రానే రాదు ఏ కాళ్ళు పోయాయా కాదు ప్రాణం పోయింది అంబా చచ్చిపోయిందా ఎప్పుడు 15 రోజులైంది నాయనా ఓ మై గాడ్ ఇప్పుడు ఈ పంబలకడి జంబకి విరుగుడు ఏంటి ఒక్కటే ఏంటది పంబ జంబ లంబలకడి పంబ జంబ లంబలకడి అది ఎవరు కనిపెట్టారు ఎక్కడ ఉంది మేమే కనిపెట్టాం అమ్మవారి సన్నిధిలో ఉంది తెచ్చిస్తాం ఉండండి త్వరగా తీసుకురా తండ్రి వైజాగ్ లో గోరాలు చూడలేక చస్తున్నాం పంబ జంబ లంబలకడి జై అంబ ఏమిటిక్కరాడు చూతానా చిదంబర స్వామి స్వామి చిదంబర స్వామి స్వామి చూడండి
చెంప దెబ్బ కాదు లైలా, చెంప ముద్దు చిపాడు. అవన్నీ పెళ్ళయ్యాకే. అవును, నాలో ఏం చూసి ప్రేమించావు? తెలీదు లైలా, ప్రేమ గుడ్డిదంటారుగా ఆ టైప్ లో ప్రేమించేశాను అంతే. ఏయ్, ఏం చేస్తున్నారట? మేము అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి? మీరు అడగాల్సిన ప్రశ్న? అవును, ఇక్కడ పెద్దవాళ్ళం మేము ప్రేమించుకుంటుంటే చిన్నపిల్లలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీరు పెద్దవాళ్ళు, నేను చిన్నపిల్లనా? రాస్కస్ చెప్పుతా కొడతాను. పెద్దంతరం చిన్నంతరం లేకుండా చెప్పు తీసుకొని కొడతానంటావా? రాని పిల్లలకి పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. రా డార్లింగ్, ఇంకో పొద్దు చూస్తున్నాం. మిమ్మల్ని కాదు, ఇంట్లోకి రానిచ్చినందుకు మా వాళ్ళ నానాలి. అమ్మా నాన్న లేరు. ఎక్కడికి లేరు? వెళ్ళగొట్టారు అంతే, ఫ్యామిలీ మొత్తం పోయారు. అమ్మా నాన్న తప్పుడు. పలాడు పలాడు పోస్తాడు. ఏమిటా చౌకేకలు? పోవడం అంటే పైకి పోవడం కాదు, బడికి పోయారు. అవును, పలకలు బలపాలు పట్టుకుని ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళారు. నాన్సెన్స్, మా వాళ్ళ స్కూల్ కంటే ఏంటి? మీ వాళ్లే కాదు, ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళారు. నమ్మకం లేకపోతే రా చూపిస్తాను.